వార్తల వాసవాలు బాలరాజు గారిగా యువతను ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ. యువత అంత ఆసక్తిగా కనిపిస్తున్నారా? ఇవాళ యువత అంత ఇంట్రెస్ట్గా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ని నమ్మే సిచ్యువేషన్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు, యువత కూడా మర్చిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్కరించాలని చెప్పేసి అందులో ఉన్న వృద్ధ నాయకులు మొత్తం కూడా సమావేశమై G23 అని చెప్పి సమావేశం పెట్టుకుని వాళ్ళు ఒకవైపు విమర్శ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో G13 అని పేరుతోటి గాంధీ భవన్ 13 నాయకులు, ఇక్కడ 13 మంది నాయకులు కలిసి దీన్ని సంస్కరించాలని ఇక్కడ అంటా ఉన్నారు. వీళ్ళు వీళ్ళే కొట్లాడుతున్న యువతనే ఆశిస్తారండి. కాబట్టి అసలు ప్రజలకు దూరమైనటువంటి పార్టీ, జాతీయ పార్టీ అలా ప్రాంతీయ పార్టీగా మారింది. జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ, అలా ప్రాంతీయ పార్టీగా మారింది. ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకా బండి సంజయ్ గారు అయితే మరీ ఘోరంగా మాట్లాడుతున్నాయన్న, ప్రగతి భవన్ నుంచి అంటే రాహుల్ గాంధీ షిఫ్ట్ పోతాట. అసలు మెదడు నుండి మాట్లాడుతుండా, తెలుగు నుండి మాట్లాడుతుండా, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన తిరుగుతూ ఎండలో మరి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు, ఎండ కొడుతూ ఎక్కువ ఎండలు కొడుతున్నాయి కదా మైండ్ బ్లాక్ అయినట్టు, ప్రగతి భవన్ నుంచి రాహుల్ గాంధీ షిఫ్ట్ పోయిందని చెప్పేసి అంటాడు. ఒకడేమంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి బీజేపీకి బీటీఎం అంటాడు, బీజేపీ పార్టీ నాయకుడు వచ్చాడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీటీం అని చెప్పేసి. ఆయన ఎవరికి మేము బీటీం కాదు నాయన, తెలంగాణ ప్రజలకు మేము ఏటీఎం అని చెప్పేసి మా మంత్రి గారు కేటీఆర్ చెప్తా ఉన్నారు. వీళ్ళతో పొత్తుల కట ఎంపర్లు పడుతున్నాడు నాయన. ఇదే రాహుల్ గాంధీ పొత్తు కోసం పోతే అఖిలేష్ యాదవ్ వద్దని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే పోయినసారి ఇక్కడ పోటీ మీ ఇద్దరు కలిసి పోటీ చెప్పి మేము ఓడిపోయామని చెప్పేసి అఖిలేష్ యాదవ్ తిరస్కరించాడు. అదేవిధంగా బీహార్లో ఆ తేజస్వి యాదవ్ పాప అంతో ఇంతో గెలిచేవాడు, 40 సీట్లలో పోటీ చేస్తే వీళ్ళు కనీసం పట్టుమని 4 సీట్లు గెలవలేరు. వీళ్ళు కనీసం ఆ రోజు కాక బీహార్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుని పోటీ చేయకపోతే వీళ్ళు అక్కడ తేజస్వి యాదవ్ గెలిచేవాడు. కాబట్టి వీళ్ళతో పొత్తు కోరుకునేదే వాళ్ళు. అసలు వీళ్ళకున్న స్థాయి ఏంది రాష్ట్రంలో, వీళ్ళకున్న ఓట్ల పర్సంటేజీ, వీళ్ళకి ఎవరు నమ్ముతారు వీళ్ళని? కాబట్టి వీళ్ళకు వీళ్ళే మాట్లాడడం, వీళ్ళకి వీళ్ళే చెప్పడం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకటి రాజేష్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడినా, అరవింద్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతూ ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కష్టపడ్డ నాయకుడిని, తెలంగాణ రాష్ట్రం కోసం చావునట్టు తలకాబెట్టే నాయకుని మాట్లాడే మాటలు అనేవి వాళ్ళ మంత్రులు వచ్చి పొగుడతారు, వాళ్ళ రాజకీయ దురుద్దేశం కోసం వచ్చి వీళ్ళు ఇవ్వడం మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పరిణామాలని సార్, ఇవాళ తెలంగాణకు శత్రుత్వం చేసిన నాయకులందరూ ఏకమవుతూ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఇలా పేపర్లో చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. నాడు తెలంగాణ రాష్ట్రంని అనే పదాన్ని పేపర్లో నిషేధించిన వాళ్ళు, టీవీలలో నిషేధించిన వాళ్ళు, తెలంగాణ పదం అంటే ఒప్పుకోని వాళ్ళందరూ కూడా ఇవాళ గాడ్సే నాయకత్వంలో, గాంధీ భవన్కు గాడ్సేగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలుస్తున్నారంటే, తెలంగాణ ప్రజలారా, మేధావులారా, యువకులారా, విద్యార్థులారా, ఆలోచన చేయండి. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకుపోదాము ఆలోచన చేస్తా ఉంది. అంటే తెలంగాణకు అన్యాయం చేసే శక్తుల్ని కలపాలనే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులకు సంబంధించి ఒక చిన్న సూచన, భారతదేశ సగటు ఆయుష్ ప్రమాణం 65 సంవత్సరాలు. పాపం కాంగ్రెస్ వయసు ఇప్పటికే 70 సంవత్సరాలు దాటింది. అందులో అంతా కూడా ఎముకలకు మళ్ళిన వయస్సు మళ్ళిన వాళ్ళే కొనసాగుతున్నారు. కాబట్టి మా శారీరకంగా వయసు కొంచెం తక్కువ ఉన్నా మానసికంగా వృద్ధులుగా అయి ఉన్నారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు. అందుకని ఇంత వృద్ధులుగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ యువకుల్ని ఆహ్వానించింది అంటే ఆలోచనలో నూతనత్వం ఉండాలి, ఆధునికతకి ముందుకు నడుస్తున్నటువంటి ఏమైనా సూచనలు ఉండాలి. అప్పుడు యువత ఆకర్షించబడింది. ఒక వరంగల్లో పార్కు పెట్టారు, టెక్స్టైల్ పార్కు, ఆడ ఉద్యోగాలు వస్తాయి, దాన్ని ఆహ్వానిస్తారు. ఐటీ పార్క్ని అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదు నగరం మాత్రమే కాదు, మినీ టౌన్స్ కరీంనగర్, వరంగల్, నల్గొండ లాంటి పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అవి అటువంటి దగ్గర యువత ఆకర్షించబడతారు. కాబట్టి యువతను ఆకర్షించడం అంటే మీరు చేసేటువంటి నిర్ణయాలు పనుల ద్వారా ఆకర్షించాలే తప్ప పదాలు, మాటలు, హావభావాలతో సాధ్యం కాదు. రైట్. బాలరాజు గారు చివరిగా, అంటే వారు ప్రస్తావించినట్టుగా యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం ఎంత సాధ్యమైతే అంత పెంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అదొక అంశం అయితే. ఇక బీజేపీ విషయం తీసుకుంటే వాళ్ళ ధరలు సేమ్ అలాగే, ఎంత వీలైతే అంత పెంచుకుంటూ ధరలు పెంచుకుంటూ ముందుకు పోతూనే ఉంది. గ్యాస్ ధర అనేది 50 రూపాయలు పెరిగింది, రేపు మళ్ళీ పెరుగుతుందా, ఎల్లుండి మళ్ళీ పెరుగుతుందా, అర్థం కాని సిచ్యువేషన్ అనేది. సో నిజంగా ఇది ఎంత ఆందోళనకరమైనటువంటి విషయం. 70 రూపాయల నుంచి 110 రూపాయలకు డీజిల్ పెట్రోల్ పోయింది. ఇలా గ్యాస్ ధర 600 రూపాయల పైసలకు మోదీ ప్రభుత్వం వచ్చిందని పెరిగింది. గతంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగితేనే ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయిందండి. ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షం చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదా ఇది? గతంలో ఒక ఉల్లిగడ్డ ధరలు పెరిగితేనే ప్రభుత్వాన్ని కూల్చినటువంటి ప్రజలు ఇన్నిసార్లు గ్యాస్ ధరను అంటే ఎవరు దానికి చేతులిచ్చే వాళ్ళు ఎవరు లేరు, ప్రజా సమస్యల గురించి కొట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఈ దేశం గతి ఇంతేనా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న పరిస్థితుల్లోనే
ఇలా కేసీఆర్ గారు ఒక తరపు ముక్క లేక జాతీయ రాజకీయాలు ఏలిబెట్టిన మాట వాస్తవం కాదా, ప్రవేశిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా జాతీయ స్థాయిలో ఎందుకు ఈ 72 ఏళ్ళ రాజ్యాంగం, 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం? ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం? ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతా ఉన్నాం? ఎందుకు వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నటువంటి క్వశ్చన్స్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేపినవి వాస్తవాలు కాదా? ఈ పరిపాలకుల యొక్క లోపాలు కాదా? అంటే పరిపాలకులు అనే వానికి ముందు చూపు ఉండాలనే తత్వం కేసీఆర్ గారు చెప్పింది వాస్తవం కాదా? అంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముందు చూపు లేదు వీళ్లకు. అధికారమే పరమాధిగా ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పెనుమార్పు రావాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు ఆ క్రమంలోనే ఇలా మేము ఇలా తెలంగాణలో యువతకు మనం ఉద్దేశించి ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ప్రజానీకానికి మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏం ఎటువైపు తీసుకుపోదాం ఉంటుంది అంటే గతంలో మా పరిపాలన ఆత్మహత్యలు జరిగినాయి, మళ్ళా ఆత్మహత్యలు తెలంగాణ చేద్దాం అనుకుంటున్నారా? మా పరిపాలనలో సిరిసిల్ల కార్మికులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, మళ్ళీ మేము పరిపాలిస్తే సిరిసిల్ల కార్మికులు ఆత్మహత్యలు పెంచుతామని చూసుకుంటా ఉన్నారా? మా పరిపాలన 24 గంటల కరెంటు లేదు, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు వస్తుంది, కరెంటును మొత్తం కూడా భూస్థాపితం చేద్దామని చూస్తూ ఉన్నారా? మా పరిపాలన కాలంలో ఎరువుల దుకాణాల ముందు మొత్తం కూడా చెప్పులతోటి లైన్లు ఉండేవి, మళ్ళీ చెప్పులు లైన్ల దుకాణాల ముందు రావాలని కోరుకుంటా ఉన్నారా? కాబట్టి ప్రజలారా ఆలోచించండి, గతంలో చేసిన పాపాలకు కారణం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి. ఖచ్చితంగా మనందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి ఆమోదించాల్సిన అవసరం ఉంది, మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారావు గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నెక్స్ట్ ధూమ్ధామ్ ముచ్చట ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి టీ న్యూస్.